పైసలు తీసుకోండి కానీ ఖచ్చితంగా మీరు ఆ పైసలు తీసుకొని తిని కూడా ఈ ఆదివాసి ముద్దుబిడ్డ వెనమబొజ్జు పటేల్కి మీరు గెలిపియాలని చెప్పేసి మీ అందరికి పాదాలు వందనాలు చెప్పుకుంటున్నామమ్మ దయచేసి మీకు పెన్షన్లు రాకపోవడానికి కారణం జాన్సన్ నాయకే మీకు ఇల్లు రాకపోవడానికి కారణం ఈ జాన్సన్ నాయకే ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే గతంలో మీకు పెద్దలందరూ చెప్పిరు 4 ఎకరాల భూమి తీసుకొని ఇక్కడ ఇది భగత్ సింగ్ నగర్ ని గుకుండ పెట్టామని చెప్పేసి ఖచ్చితంగా రేపు తెల్లారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీ అందరికీ 5 లక్షల 6 లక్షల తో ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఈ విలేజ్ ఇంద్రవెల్లి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ లో ఇలాంటి ఇల్లు ఉన్నాయి చూడండి ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తుందా దయచేసి ఇవి ఈ భగత్ సింగ్ నగర్ కాలనీ వాసుల నుండి కాలనీ వాసుల తరపున ఈ ఎమ్మెల్యే అభ్యర్థి బూకియా జాన్సన్ రాథోడ్ గారికి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తా ఉన్నాం ఇక్కడ మీరు ఈ కానాపూర్ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన జాగాల్లో మేము ఈ రోజు ఓట్లు అడగం మీకు దమ్ముంటే మేము ప్రతి జాగాలో ఈ కాలనీని గుకుండ పెట్టడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మేము ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో ఇందిరమ్మ జాగాలు ఇల్లు ఇచ్చి వాళ్ళకి పక్క గృహాలు నిర్మించినామో అక్కడ మీరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఓట్లు అడగకుండా ఓట్లు అడగద్దు అని చెప్పేసి ఈ భగత్ సింగ్ నగర్ కాలనీ వాసుల తరపున సవాల్ విస్తృతున్నాం ఈ సవాల్కు మీరు స్వీకరించి దమ్ముందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు చేసే మాటలు నయవంచన మాటలకు గురై వీళ్ళందరూ పేదలు మీకు ఓట్లేసి గెలిపించిండ్రు 10 సంవత్సరాలు చూడండి ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లట ఇదేనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీధి గరీబోళ్ళు మరి వీళ్ళకు ఇక్కడ ఈ కాలనివాసుల పలు సమస్యలు ఉన్నాయి ఇల్లు లేవు రేషన్ కార్డులు లేవు కనీసం తాగడానికి నీళ్లు లేవు కనీస మౌలిక వసతులు కూడా ఈరోజు కల్పించకుండా ఏం ముఖం పెట్టుకోని చెప్పేసి వీరు మీరు కానాపూర్ నియోజకవర్గంలో జాన్సన్ రాథోర్ గారు తిరుగుతాడు ఏ విధంగా మీరు ఓట్లు అడుగుతారో మీరు ఈరోజు ప్రజలందరికీ తెలియజేయాలి కనీస మౌలిక వసతులు కూడా కల్పించని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఈరోజు కానాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ గమనించాలి ఖచ్చితంగా ఈ కానాపూర్ నియోజకవర్గంలో ఇగో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఈ విడమ బొజ్జు నిరుపేద ఆదివాసీ ముద్దుబిడ్డ ఈయనకు ప్రతి సమస్య గుర్తు ప్రతి సమస్యపై పోరాటం చేసే కమిట్మెంట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నవంబర్ 30వ తేదీ రోజున అఖండ మెజారిటీతో ఆ విడమబొజ్జు పటేల్ గారి చేతు గుర్తుపైన మీరందరూ భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇటువంటి గుడిసెలు కనిపించాయి ఇటువంటి గుడిసెలు కనిపించకుండా ఎస్సీ ఎస్టీలకు ఖచ్చితంగా ఈ ఎస్టీ ఎస్టీలకు 6 లక్షలతో మేము ఇల్లు కట్టిస్తాం ఖచ్చితంగా ఈ కాలనీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కాలనీ వాసులందరికీ 6 లక్షలతోని ఇల్లు కట్టించే బాధ్యత ఈ పెద్దలందరిది కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి గమనించాలి ఈ మాయ మాటలు చెప్పే బీఆర్ఎస్ అభ్యర్థుని నమ్మొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.